నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు అది ఏంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇంకా కొంతమంది మంత్రుల మీద కూడా చేశారు ఇంతకు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు తను ఎలాంటి అంటే ఏమేమి మాట్లాడారు సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు గుమ్మనూరు జయరామ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహం దానికి ఇద్దరు పూజారులు అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు చూడాలి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేలు తిరగబడ్డారు ఎంపీలు తిరగబడ్డారు కుటుంబ సభ్యులు తిరగబడ్డారు చెల్లెళ్ళే తిరుగుబాటు చేశారు ఇప్పుడు మంత్రులు చేశారు ఈయన మంత్రిగా ఉన్నారు ఎవరు గుమ్మనూరు జైలు ఇప్పుడు మంత్రే తిరగబడ్డాడు అనమాట ఆయన క్యాబినెట్ సహచరుడే ఇవాళ తిరుగుబాటు చేసి మరి జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్నాడు జగన్ విధానాలు తను విభేదించాడంటే జగన్మోహన్ రెడ్డి విధానాలేంటి ఈ రాజధాని మూడు ముక్కలు చేయటం మూడు రాజధానుల సిద్ధాంతం ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ విధంగా ఏది భ్రష్టు పట్టించటం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు ఉపాధి రంగాన్ని దెబ్బతీశారు పరిశ్రమలన్నీ తరిమేసిన పరిస్థితుల్లో మొత్తం పాలసీ పెరాలసిస్ వచ్చింది ఏది ఆంధ్రప్రదేశ్లో పాలసీ పెరాలసిస్ అన్నమాట అంటే అసలు ప్రభుత్వంలోనే విధాన లోపం చచ్చుబడిపోయింది ఒక రకంగా ఎందుకంటే ఇవాళ మంత్రి తిరుగుబాటుని ఎలా చూడాలా ఇప్పుడు మంత్రి కామెంట్స్ ఏమన్నా శిల్పం శిల్పం ఏదో పూజారులు భక్తులు నాకు అర్థం కాల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడు విగ్రహం అయితే ఇద్దరు పూజారులు దానికి పూజ చేస్తున్నారని చెప్పేసి గుమ్మన జయరామ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఈ శిల్పం ఏంటో ఆ పూజారుల కథ ఏంటో ఈ భక్తుల గోడ ఏంటో మొత్తానికి గుమ్మనూరు మనకేం అర్థం కాకుండా మాట్లాడాడు గుంభనంగా ఇప్పుడు ఏంటంటే శిల్పం అంటే కదలదు మెదలదు పూజారులు చెప్పినట్టుగా చేస్తున్నాడు ఇద్దరు పూజారులు ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పూజారులకు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలను పట్టించుకుంటున్నారు కానీ భక్తుల్ని పట్టించుకోవట్లేదు పూజారుల పిల్లలు అంటే ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని ఏదో తీసుకొచ్చినట్టున్నాడు భార్గవ రెడ్డి ఏదో సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నాడు ఇట్లా అంటే మనకి గుమ్మనూరు జయరాం మాటల్లో నేరుగా జగన్ని టార్గెట్ చేయకుండా పూజారుని టార్గెట్ చేసినట్టుగా కనపడతారు అంటే పూజారుల భుజం మీద నుంచి తుపాకీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ పెట్టినట్టుగా కనపడతాను నేరుగా జగన్ ని విమర్శించకుండా ధనుంజయ్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించాడు బహుశా ఇంకా కాలగమనంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎప్పుడు మెల్ల మెల్లగా జైరామ్ తిరుగుబాటుని ఎలా చూడాలా ఇప్పుడు నిన్నటిదాకా నీతో పాటు కలిసి నడిచాడు లాస్ట్ కేబినెట్ మీటింగ్ లో కూడా ఆయన ఉన్నాడు అందరు అడిగారు ఏంటంటే అసలు మీరు ఫోన్కి కూడా పతా లేరు అని అవును మంత్రులంతా కూడా ఏంటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా అండర్ గ్రౌండ్ ఏదో చెప్పాడు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు ఆలూరు ఆ సీటు ఆయనకి ఇవ్వాల నీకు వ్యతిరేకత ఉంది సర్వేలో అదే సర్వే అయిపోయాక అసెంబ్లీలో వ్యతిరేకత ఉందంట ఆయన్ని మళ్ళీ పార్లమెంట్కి వేయమన్నారు ఇదేం లాజిక్ అసెంబ్లీలో వ్యతిరేకత ఉండటం ఏంటి అసెంబ్లీలో వ్యతిరేకత పార్లమెంట్ పార్లమెంట్కి వేయమండటం ఏంటి అక్కడ వ్యతిరేకత ఉండదా ఇక్కడ వ్యతిరేకత ఉంటే అక్కడ కూడా వ్యతిరేకత ఈ లాజిక్ ఏంటనేది ఇవాళ ప్రతి చోట అదే జరిగింది ఏది సేమ్ ఇన్సిడెంట్ ఎపిసోడ్ అదే కాకపోతే క్యారెక్టర్ మారింది జిల్లా మారింది చిత్తూరులో నువ్వు చూసావు ఆదిమూలం సత్యవేడ్ ఎమ్మెల్యే ఆయన కూడా అదే చెప్పారు కదా ఏమంటారు నీకు వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేగా నువ్వు ఎంపీగా వేయమన్నారు అతని మెంటలెక్కింది ఏమంటే జంప్ ఇక్కడ లోకేష్ దగ్గర తేలాడనమాట ప్రతి ఒక్కళ్ళకి అదే చేస్తున్నారు అనమాట వీళ్ళు మీరు అసెంబ్లీకి వద్దు పార్లమెంట్కి వెయ్యిందంటారు పార్లమెంట్ వాళ్ళనేమో మీరు చేయమంటారు అంటే ఇక్కడ గుమ్మనూర్ని అంటే జయరామ్ గారిని కూడా ఇక్కడ ఏంటంటే మాకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు కానీ అని చెప్పి ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి గుండగా నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం లేదంటారు అసలు అంతే కదా ఇప్పుడు ఎందుకంటే మరి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఇవాళ ఆ పడవ మునిగిపోతుంది కాబట్టి వీళ్ళంతా దూకేస్తున్నారు మునిగే పడవలో ఎవరుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముంచేస్తున్నాడు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ముంచేసి దూకుతున్నారు అన్నమాట ఇప్పుడు తాడిని తన్నేవాడుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాడిని తన్నాడు జైరామ్ జగన్ తలనే తన్నాడు అనమాట తన్నీ చూపడ్డాడు ఇప్పుడు మీరు తొమ్మిది లిస్టులు వదిలేరు తొమ్మిది లిస్టులలో నీ దగ్గర దగ్గర డెబ్బై నాలుగు మంది అసెంబ్లీ మార్చేశారు ఒక పద్దెనిమిది మంది ఎంపీలను మార్చేసారు ఇంకొక వంద మంది ఏమో ఉన్నారు ఏంటి అసెంబ్లీ ఒక ఎనిమిది మంది లోక్సభకి చెప్పాలా ఇవి గ్యారంటీయా అంటే అది కూడా చెప్పటల్లా మళ్ళీ ఇంకా అని చెప్పేసి చెప్తున్నారు రోజు రోజుకు మార్చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికి ముగ్గురు నలుగురు కృష్ణులను మార్చారు మంగళగిరే ఉదాహరణ అసలు లోకేష్ మీద పోటీ చేయడానికి వాళ్ళకి అభ్యర్థులే దొరకటం లేదా జుట్టు బీక్కుంటున్నట్టుగా కనపడుతుంది ఫస్ట్ ఆర్కే ఎవరు అలా రామకృష్ణారా అతన్ని దప్పించేసి గంజి గంజి పాపం చివరికి అతని గంజే మిగిలింది అతన్ని నెట్టేసి కాండ్రు కాండ్రు కమల ఆమెను కాదని మళ్ళీ అప్పుడు ఏమన్నారు మురుగుడు మురుగుడు లావణ్య ఏమిదంతా సేమ్ ఎపిసోడ్ నెల్లూరు పార్లమెంటు ఏంటి నెల్లూరు పార్లమెంట్లో లో కూడా ఫస్ట్ ఎవరు ఆదాల ఆ తర్వాత ఆయన అసెంబ్లీకి ఏమన్నారు ఆయన తప్పించిన తర్వాత వేబిరెడ్ అన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి వేబ్రేడ్ కాదు వేబిరెడ్డి ప్రభాకర్ తర్వాత ఇంకొక కృష్ణుడు ఉన్నాడు నువ్వు మూడో కృష్ణుడు మిస్ అయితే అట్ట ఎవరు శరత్చంద్రారెడ్డి అరవింద్ శరత్ చంద్రారెడ్డి పెట్టారు అతను జంప్ శరత్ చంద్రారెడ్డి అతను ఎవరు దొరకప్పుడు విజయసాయి రెడ్డి అక్కడ క్యాండిడేట్ అంటున్నారు ఇతనన్నా ఉంటాడా తెలియదు అంటే చెప్తున్నాను అక్కడ పోటీ అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు అంటే ఇంకా టైం ఉంది ఇంకా ముప్పై రోజులు ఉంది బీఫామ్ ఫామ్ ఎవరి చేతుల్లో ఉంటుందో ఆ చెయ్యి వెళ్ళి బూత్కి వెళ్ళి ఆ బీఫామ్ ఫామ్ ప్రొడ్యూస్ చేసేదాకా డౌటే అనమాట ఇలా జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా రాష్ట్రంతో ఆడుకున్నాడు ప్రజలతో ఆడుకున్నాడు ప్రతిపక్షాలతో ఆడుకున్నాడు మీడియాతో ఆడుకున్నాడు ఇప్పుడు సొంత పార్టీతోనే ఆడుకుంటున్నాడు ఇక జనం జగన్తో ఆడుకుంటారు అంటే ఇక్కడ చూసినట్టు అయితే సార్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంకా బిగ్గెస్ట్ లాస్ ఎదుర్కోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతకుముందు గత ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన మనిషి ఈసారి ముప్పై నలభై సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇందులో అంటే ఇప్పుడు ఇంత ముందు కూడా చేసింది మన ప్రశాంత్ కిషోర్ గారే చేశారు సర్వే అదే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్తున్నారు అప్పుడు గెలుస్తా అని చెప్పారు ఇప్పుడు ఓడిపోతారని అని చెప్తారు ఇప్పుడు మరి అది నిజమయ్యే అవకాశం ఉందంటారా ప్రశాంత్ కిషోర్ ఉన్న మనిషి అతనికి యాంటీగా ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రశాంత్ కిషోర్ మరి ప్రపంచం మరి దేశంలోనే ప్రముఖ సెఫాలజిస్టు ఆయన పెద్ద ఐపాక్ ఏదో టీం ఉంది మొత్తం అందరూ ఇవాళ ప్రశాంత్ కిషోర్ కోసం పోటా పోటీగా తెచ్చుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా ప్రశాంత్ కిషోర్ ఇంటో పెళ్ళికి కూడా వెళ్ళాడు కదా అలాంటి ప్రశాంత్ కిషోరే చెప్పాడంటే మరి అందులో ఎంత వాస్తవం ఉంది ప్రశాంత్ కిషోర్ ఏమైతే చెప్పాడో అవన్నీ వాస్తవాలే ఏమన్నాడు ఆయన సిట్టింగ్ ఇన్ ఏ ప్యాలెస్ సెండింగ్ డీబీటీస్ విల్ నాట్ బ్రింగ్ ఓట్స్ అన్నాడు కరెక్టే కదా నువ్వు ప్యాలెస్లో కూర్చుని డీబీటీ లేదో నొక్కుతూ ఓట్లు వర్షం అనుకుంటే అది జరగదు అది రాదు అని ఒక సత్యం బోధించాడు నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా ఆఫ్టర్ ఆల్ యు ఆర్ స్పెండింగ్ పీపుల్ మనీ అన్నాడు నువ్వు ఖర్చు పెట్టేది నీ సొమ్ము కాదు ప్రజల సొమ్ము లోటస్ పాండ్ సొమ్మ తాడేపల్లి ప్యాలెస్ సొమ్ము కాదు కదా మనం పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అది మరి అబద్ధమా సత్యమే కదా అతను చెప్పింది ఇప్పుడు సర్వే కూడా ఏమన్నాడు ఇప్పుడు నువ్వేదో చెప్పావు ఏంటి నలభై వస్తాయి అన్నాడా ముప్పై నుంచి నలభై సీట్లు మాత్రం వచ్చాయి అది కూడా కష్టమే ఎందుకంటే రివర్సే కదా మనం ఇంత ముందు చెప్పుకోవాలా ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్ట్ రివర్స్ అవుతుంది నూట యాభై ఒకటి ఇరవై మూడు అవి రివర్స్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్ని రివర్స్ చేశాడు కదా టెండర్లు రివర్స్ చేశాడు ప్రాజెక్టులు రివర్స్ చేశాడు డెవలప్మెంట్ రివర్స్ చేశాడు వెల్ఫేర్ని రివర్స్ చేశాడు వంద స్కీములు రద్దు చేశాడు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్ళ తీర్పును కూడా రివర్స్ చేస్తున్నారు ఇంతకుముందు నీకు నూట యాభై ఒకటి ఇచ్చామా ఈసారి తెలుగుదేశం జనసేనకి ఇస్తాం ఇంతకుముందు వాళ్ళకి ఇరవై మూడు ఇచ్చామా ఈసారి నీకు ఇరవై మూడు ఇస్తాము అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇన్ని రోజుల వరకు జగన్ గారితో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు సడన్గా తన ఆ పార్టీ నుంచి అంటే తనకి దూరంగా జరగడం అండ్ ఒకనొక సందర్భంలో నేను అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశాను అని చెప్పి తనే మాట్లాడడం ఈ విభేదాలని అసలు దీనికి సంకేతం అంటే ఎలా వచ్చాయనుకోవాలి సార్ మనం అదేమీ కాదు ఎందుకంటే ఇప్పుడు అతని బిజినెస్ కోసం అతను చేశాడు ఇతని బిజినెస్ కోసం ఇతను తెచ్చుకున్నాడు ఇద్దరి మధ్య క్విడ్ ప్రోకో ఓకే నీకెంత నాకెంత ఇద్దరు బాగుపడ్డారు జగన్మోహన్ రెడ్డితో స్నేహం ద్వారా ప్రశాంత్ కిషోర్ లాభపడ్డాడు ప్రశాంత్ కిషోర్ గుడ్ విల్ పెరిగింది అతను ఎవరి దగ్గరికి వెళితే అతను గెలుస్తారు మమతా బెనర్జీకి చేస్తే ఆమె గెలిచింది నితీష్ కుమార్కి చేస్తే అతను గెలిచాడు జగన్కి చేస్తే అతను గెలిచాడు ఇలా ప్రశాంత్ కిషోర్ ఎవరికి చేస్తే వాళ్ళు విన్ అవుతున్నారు అన్న ఒక గుడ్ విల్ తెచ్చుకుంది అతని టీము అతను విన్ విన్ సిచ్యుయేషన్ అనమాట అతనికి మంచి జరిగింది జగన్ గెలిచాడు కదా ప్రశాంత్ కిషోర్ చేసిన స్ట్రాటజీ వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు ఏది చెబితే అది నమ్ముతారు అనే ఒక బలమైనటువంటి ఫీలింగ్తోనే కదా ప్రశాంత్ కిషోర్ కోడికత్తి ఎపిసోడ్ కానీ ప్రశాంత్ కిషోర్ వివేక హత్యను కూడా పార్టీకి ఎలా ఉపయోగించుకోవచ్చు తెలుగుదేశం మీద ఎలా నిందలు కోడికత్తి కేసు మరి నీకు ఎంత దిగింది అర సెంటీమీటర్ కూడా దిగలేదు హాస్పిటల్లో చేరిపోవటం ఇదంతా అతని స్కెచ్ ప్రకారమే నడిచిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి లాభపడ్డాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ ప్రశాంత్ కిషోర్ అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడో అదే ప్రశాంత్ కిషోర్ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్ తగడు అంటున్నాడు ఏ చెల్లెళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించారో ఇప్పుడు ఆ చెల్లెళ్ళు మా అన్నకు ఓటేయద్దు అంటున్నారు మా అన్న పార్టీని గెలిపించద్దంటున్నారు దేవుడి స్క్రిప్ట్ మనం ఇందాక అనుకున్నది అదే అనమాట ఏ షర్మిల అయితే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాపం నడచి నడిచి నడిచి ఇతను గెలిపించింది కదా బై బై బాబు అనే స్లోగన్ ఇచ్చింది ఆమె కదా ఆ క్యాంపెయిన్ ఓదార్పు యాత్ర చేశా సమైక్యాంధ్ర ఉద్యమంలో నీ కోసం నిలబడ్డా అలాంటి నన్ను మోసం చేశాడు మా అన్న చెల్లెళ్ళని ఏ అన్న మోసం చేస్తాడు చెప్పు నువ్వు చెప్పు చెల్లెళ్ళను మోసం చేసిన అన్నకి మరి దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది రేపటి ఫలితాలే కనపడతాయి